సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ కోచింగ్. ఏసీ క్యాంపస్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, ప్రీ కేజీ టు గ్రేడ్ టూ అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ వినయ్. సో మనం కరీంనగర్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు వచ్చామండి. ఇక్కడ 108 కాల్, 108 ఎమర్జెన్సీ. సో అత్యవసరమైన పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే వెహికల్ అన్నమాట ఇది. సో దీని వెనకాల ఉన్న కష్టం ఏంటి, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు అంబులెన్స్ లో ఏ రకాలు ఉన్నాయి, చాలా మందికి తెలియదు. దాని గురించి తెలుసుకోవడానికి మన సుమన్ టీవీ మీ ముందుకైతే వచ్చేసింది. సో దీని గురించి, దీని ప్రత్యేకతలు ఏంటి, అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, అసలు మనం కాల్ చేస్తే ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, ఎంతసేపట్లో రెస్పాన్స్ అవుతుంది, పూర్తి వివరాలు మనం అంబులెన్స్ సిబ్బందితోనైతే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 108 సిబ్బంది అయితే ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం పూర్తి వివరాలు. సార్, మీ పేరు? నా పేరు రాజ్కుమార్ అండి. సార్, ఏం చేస్తుంటారు? నేను 108 అండ్ 102-1962 సర్వీస్ లకి డిస్ట్రిక్ట్ మేనేజర్ గా చేస్తానండి, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కి. సో మనకి ఎమర్జెన్సీ సర్వీస్ లో ఏమేమి ఉన్నాయి సార్? మనకి ఎమర్జెన్సీ సర్వీస్ లో అంటే 108 కి వచ్చేసి, 108 లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి. ALS అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ ఉంటాయి, BLS అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా మనకి చిన్న పిల్లలకి, ఇన్ఫాంట్, అప్పుడే పుట్టిన పిల్లల్ని తీసుకెళ్ళడానికి కొత్తగా వచ్చిన పథకం అంటే ఇదే అండి, నియోనేటల్ వెహికల్ అంటారు. ఈ నియోనేటల్ వెహికల్ కూడా హైయర్ సెంటర్స్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. దానిలో అన్ని సదుపాయాలు, పిల్లలకు కావాల్సిన ఆక్సిజన్ కానీ, వెంటిలేషన్ కానీ, ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి దానిలో. ఇవి మూడు ఉంటాయి. మూడు కాకుండా ఇంకా పార్థివ వాహనం అని స్పెషల్ సర్వీస్ ఉంటుందండి. అంటే చనిపోయిన వాళ్ళని, వాళ్ళ ఇంటి దగ్గర పూర్ పీపుల్ సంబంధించిన చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి మనకి పార్థివ వాహనం అనేది ఒకటి ఉంటుంది. ఇంకా పోతే ఇది మన 108 సర్వీస్ వరకు ఇది. నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ ఏంటంటే మనకు 102 ప్రాజెక్ట్ ఉంటుంది. 102 ప్రాజెక్ట్ ఏంటంటే ఓన్లీ గర్భిణీ స్త్రీలని 3వ నెల నుంచి తర్వాత వాళ్ళు డెలివరీ అయ్యేంత వరకు, ప్లస్ డెలివరీ అయిన తర్వాత పిల్లలకి 1 ఇయర్ వచ్చేంత వరకు వ్యాక్సిన్స్ తీసుకోవడానికి కూడా మన 102 సర్వీస్ అనేది స్పెషల్ సర్వీస్ కింద గర్భిణీ స్త్రీలకు యూజ్ చేస్తుంటాము. అదొక సర్వీస్ అండి. నెక్స్ట్ ఇక పశువులకు సంబంధించి ఒక సర్వీస్ ఉంది మనకి, 1962 సర్వీస్, పశు సంచార సేవ అంటారు. అదొక సర్వీస్ ఉంది, అది కూడా మన డిస్ట్రిక్ట్ లో ఉన్నాయండి. 4 వెహికల్స్ ఉన్నాయి. సార్, ఎన్ని అంబులెన్స్లు ఉన్నాయి సార్ 108 లో? 108 లో మనకి ఇప్పుడు 3 టైప్స్ ఉన్నాయండి. 3 టైప్స్ లో BLS అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్ వెహికల్స్ 14 ఉన్నాయి. 14 వెహికల్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ఉన్నాయి. 108 వాహనాలు అనేవి మనకి 16 ఉన్నాయండి. సార్, 108 సర్వీస్ లో ఇన్ని 16 వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, ఏదైనా బ్రేక్ డౌన్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో బ్యాకప్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఇప్పుడు బ్యాకప్ వెహికల్ అంటే ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు, మీరు అన్నట్టు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వెహికల్ షెడ్యూల్ సర్వీస్ చేసినప్పుడు కానీ ఏం చేస్తామంటే, బ్యాకప్ వెహికల్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ కూడా కరీంనగర్ ఒక వెహికల్ కేటాయించారు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఏ వెహికల్ ఆగినా కూడా, ఏ నిమిషం ఆగకుండా మళ్ళీ రన్ చేయడానికి ఒక బ్యాకప్ వెహికల్ కంపల్సరీ మనకు ఉంటుంది. సర్వీస్ ఏ మండలంలో కూడా ఎప్పుడు కూడా ఆగదు, ఆగకుండా ఉండడానికి మనం బ్యాకప్ వెహికల్ అనేది యూజ్ చేస్తుంటాం. సో చాలా వరకు అంబులెన్స్లు బయట బయటనే ఉంటాయి కదా, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా అన్నమాట, కొత్తపల్లిలో కానీ, హుస్నాబాద్లో కానీ, ఈ లొకేషన్లో పాయింట్ అయ్యి ఉంటాయి. సో అది ఎందుకు అలా అంటే, ప్రతి మండలంలో కూడా మనకి బేసిక్గా ఎక్కడ హాట్స్పాట్ అంటారు. హాట్స్పాట్ అంటే ఏంటంటే, మెయిన్గా ఎక్కడైతే ఈ ప్రమాదాలు ఎక్కువ జరగడం కానీ, లేకపోతే వెహికల్ మనకు కాల్ రాగానే వెంటనే మూవ్ అవ్వడానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలలో ఈ వెహికల్ అనేవి పెట్టేస్తామండి, వాటిని హాట్స్పాట్స్ అంటాం. ఓకే. సో దీని మెయింటెనెన్స్ అంతా కరెక్ట్ టైం టు టైం గవర్నమెంట్ చూసుకుంటుందండి? దానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి సంవత్సరం కూడా మాకు రావాల్సిన ఫండ్స్ వస్తున్నాయి, మెయింటెనెన్స్ అంతా సరిగ్గా జరుగుతుంది. మా డిస్ట్రిక్ట్ వరకు అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా సవ్యంగానే సాగిపోతుందండి. ఈ 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ సర్వీస్ వెహికల్ లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు, అసలు ఏ విధంగా కాల్స్ వస్తుంటాయి, ఒకసారి దాని గురించి క్లియర్ గా చెప్పండి. ఓకే అండి. మనకి ప్రతి వెహికల్ లో కూడా ఇద్దరు స్టాఫ్ ఉంటారండి. ఒకరిని మన డ్రైవర్ నేమో పైలట్ అంటామండి, ఇంకొకటి మన వెనక ట్రీట్మెంట్ ఫ్రీ హాస్పిటల్ కేర్ ఇచ్చే వాళ్ళు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, షార్ట్కట్ లో EMT అంటాం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. ఈయనే మొత్తం పేషెంట్ కు సంబంధించిన ట్రీట్మెంట్ అనేది బ్యాక్ లో ఈయనే చేస్తుంటారు. ముందు పైలట్ అనేది డ్రైవింగ్ చేస్తూ ఉంటారు.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసారు కదా ఒక అలారం టైప్ వస్తుంది, అంటే కేసు అన్నమాట ఇది. కేసే అండి, కేసు వస్తున్నది. కేసు వచ్చిన ఎంతసేపట్లో బయలుదేరాలి? 30 సెకండ్ లోపే మూవ్ అవుతామండి. చలో మరి వెళ్దాం, మరి ఒకసారి చూద్దాం మనము అసలు ఏ విధంగా పబ్లిక్ కూడా సైడ్ ఇస్తారా ఇవ్వరా, అసలు ఎంతసేపట్లో వెళ్తారు అనేది ఒకసారి మనం అయితే క్లియర్ గా చూద్దాం. రండి రండి రండి. లోపల ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, అసలు ఒక పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు దానిలో మెడిసిన్ కానీ ఆక్సిజన్ కానీ అసలు ఏమేమి ఉంటాయి ఒకసారి లోపల చూపిస్తారా? ఓకే చూద్దామండి. మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ దానిలో ఉంటాయి, మనం ప్రత్యక్షంగా చూద్దాం. సో ఇక్కడ లోపల మనం చూసుకున్నట్టయితే మాత్రం చాలా నీట్ గా ఉంది. ప్రమాదం జరిగిన చోటుకి వెళ్ళగానే ఇమ్మీడియట్ గా మనం పేషెంట్ తీసుకోవడానికి 3 టైప్స్ ఆఫ్ స్ట్రెచర్స్ ఉంటాయండి. దీన్ని ఫస్ట్ ఇది రోల్ అవుతూ ఉంటుంది, కింది దిగగానే రోల్ అవుతూ ఉంటుంది, ఇది కొలాప్సబుల్ స్ట్రెచర్ అంటారు. నెక్స్ట్ కొంచెం లాంగ్ మన ఎగిరిపడ్డప్పుడు స్పైన్ ఇంజురీ హెడ్ ఇంజురీ అయినప్పుడు కదలకుండా పేషెంట్ కదలకుండా ఫర్దర్ సెకండరీ డ్యామేజ్ కాకుండా ఉండడానికి కోసమని స్పైన్ బోర్డ్స్ అంటారు. ఈ స్పైన్ బోర్డ్స్ కూడా మళ్ళీ చిల్డ్రన్స్ వేరే ఉంటుంది, అడల్ట్స్ వేరే ఉంటుంది, ఇన్ఫాంట్ వేరే ఉంటుంది, 3 టైప్స్ ఉంటాయి దానిలో, అది యూజ్ చేస్తాము. కొంచెం లాంగ్ డిస్టెన్స్ రైల్వే యాక్సిడెంట్స్ కానీ అట్లాంటివి అయినప్పుడు లాంగ్ డిస్టెన్స్ నుంచి తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రోడ్ సరిగ్గా ఉండదు, ఇట్లాంటి ఇబ్బందులు ఉంటాయి. అట్లాంటప్పుడు ఏంటంటే ఈ స్కూప్ స్ట్రెచర్ అని యూజ్ చేస్తుంటాం. స్కూప్ అంటారు ఈ స్కూప్ స్ట్రెచర్ యూజ్ చేసి లాంగ్ డిస్టెన్స్ నుంచి రైల్వే ట్రాక్ లో 2 కిలోమీటర్ల నుంచి కూడా తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. అట్లాంటి కేసెస్ అనేది ఈ స్కూప్ ద్వారా యూజ్ చేస్తుంటాం. ఆక్సిజన్ లాంటివి, ఈసీజీ లాంటివి ఏదైనా? ఆక్సిజన్ ఇది మానిటర్ అండి, కంప్లీట్ గా దీంట్లో దీనికి సంబంధించి ఈసీజీ లీడ్స్ ఉంటాయి, బీపీ కప్ ఉంటుంది, పల్స్ చూడడానికి పల్స్ ఆక్సిమీటర్ ఉంటుంది, ఇది బీపీ కప్ ఉంటుంది, ఇంకా మనకి ఈసీజీ చూడడానికి ఈసీజీ లీడ్స్ ఉంటాయండి, ఈసీజీ లీడ్స్, టెంపరేచర్ చూడడానికి ఒక టెంపరేచర్ లీడ్ ఒకటి ఉంటుంది, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. దీన్ని మానిటర్ చేయడానికి ఆటోమేటిక్ గా మనకి ఇది ఉంది, మానిటర్ ఉంది, మాన్యువల్ గా కూడా బీపీ కప్ ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఆక్సిజన్ ఫెసిలిటీస్ అంటే 2 సిలిండర్స్ ఉంటాయి, డి టైప్ అని బి టైప్ అని 2 సిలిండర్స్ ఉంటాయి. అవి సో ఆ 2 సిలిండర్స్ ఏ విధంగా పనిచేస్తుంటాయి? మామూలుగా జనరల్ గా ఆక్సిజన్ అనేది ఆటోమేటిక్ కింద ఆన్ చేసి ఇక్కడ ఆన్ చేస్తుంటారు, ఆన్ చేసి కానీ మాస్క్ పెట్టగానే వెంటనే మాస్క్ రన్ అయిపోతుంది. దానిలో మళ్ళీ ప్రత్యేకమైన సిస్టమ్ అని ఏం లేదు, డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవడమే ఉంటుంది. ఎమర్జెన్సీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి దీనిలో, పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది అన్ని కూడా. ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి పని చేయకుండా మనం వెహికల్ ఆపాల్సిందే, అంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అనమాట. కంపల్సరీ ఆల్ ఎక్విప్మెంట్స్ వర్కింగ్ కండిషన్ లో ఉండాల్సిందే. చెక్ చేస్తారు మాకు ఎంఎన్ఎస్ వాళ్ళు కానీ మా పై అధికారులు కానీ అందరు చెక్ చేసి ఉన్నాయా లేవా చెక్ ఎప్పటికీ చెక్ చేస్తుంటారు. ఇప్పుడు చూడండి దీంట్లో ప్రతి ఐటమ్, చిన్న సిలిండర్ కానీ చిన్న ఆక్సిజన్ సిలిండర్ ఒకవేళ పెద్దది ఆగిపోతే పనిచేయడానికి బ్యాకప్ లో చిన్నది కూడా ఉంటుంది. అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎక్కి వాళ్ళకి అప్పటికప్పుడు ఆక్సిజన్ అందించలేము కాబట్టి ఆ చిన్న సిలిండర్ పోర్టబుల్ సిలిండర్ దానికి బ్యాగ్ ఉంటుంది ఒకటి, ఆ బ్యాగ్ లో పట్టుకొని వెళ్తారు. పైన ఫ్లోర్ లో ఉన్నారు, ఎగ్జాంపుల్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నారు, సెకండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళి కిందికి వరకు తీసుకురావడానికి, అంబులెన్స్ వరకు తీసుకురావడానికి ఈ పోర్టబుల్ సిలిండర్ అనేది వాడుతూ ఉపయోగపడతాయి సార్.
దీంతో పాటు గ్లూకో మీటర్ ఉంటుందండి. గ్లూకో మీటర్ అంటే డయాబెటిక్ పేషెంట్స్, కొంతమందికి షుగర్ లెవెల్ తప్పైనప్పుడు పేషెంట్ యొక్క షుగర్ లెవెల్ పరీక్ష చేయడానికి గ్లూకో మీటర్ ఉంటుంది. తర్వాత కొన్ని మందాగిన కేసులు ఉంటాయి కదా, పాయిజనింగ్ కేసులలో పేషెంట్ కు సక్షన్ చేయడానికి, కొంతమందికి నోట్లకు నురుగులు వస్తాయి కదా, ఓరల్ సిక్రీషన్స్ అంటారు కదా, అవిటిని క్లియర్ చేయడానికి సక్షన్ ఆపరేటర్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం నార్మల్ సెల్ అంటే ఫ్లూయిడ్స్ పెట్టడానికి రకరకాల క్యాన్లాస్ ఉంటాయి, తర్వాత ఐవీ సెట్స్. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో పేషెంట్ కు అవసరం పడితే ఇంజెక్షన్ ఇవ్వడానికి కూడా అన్ని రకాల ఇంజెక్షన్స్ ఉంటాయండి. దీంట్లో కూడా టైప్స్ ఉంటాయండి మనకి, దీంట్లో చిన్న పిల్లలకంటే తక్కువ సైజ్, చిన్న సైజ్ ఉంటాయి చిన్న పిల్లలకి. మనకు గ్లూకోజులు పెట్టడానికి ఆర్ఎల్ గానీ ఎన్ఎస్ గానీ ఇవ్వడానికి చిన్నవి. తర్వాత ఇది బ్లూ కలర్ ది 22 kg అంటారు, కొంచెం నరం నరాలు సన్నగా ఉంటాయి కదా వాళ్ళకి పెట్టడానికి. పెద్దగా ఉన్న వాళ్ళకి ఆ గ్రీన్ కలర్ పెట్టారు, చిన్న పిల్లలకి గ్రీన్ పెడుతుంటాం. దీనికి కూడా దీని కాకుండా చిన్నవి అప్పుడే పుట్టిన పిల్లలకు బటర్ఫ్లై టైప్ లో ఉంటాయి, దానిలో తర్వాత పేషెంట్ రక్తస్రావాన్ని నివారించడానికి ప్రెజర్ బ్యాండ్స్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, తర్వాత గాజు రోల్స్. దీనిలో కూడా టైప్స్ ఉంటాయి, మళ్ళీ చిన్నవి పెద్దవి, 18x10 అని పెద్దవి ఉంటాయి. దీనిలో 10x20 ప్లస్ 10x10 టూ టైప్స్ ఉంటాయండి. గాజు రోల్స్, అన్ని రకాల గాజు రోల్స్ కూడా అందుబాటులో ఉంటాయి పేషెంట్ కి సంబంధించిన ట్రీట్మెంట్ కోసం, అన్ని రకాల ఇంజెక్షన్స్. దీనిలో సార్బుట్రేట్ అని గుండె నొప్పి వచ్చిన పేషెంట్లకు ఇవ్వడానికి సార్బుట్రేట్ ఉంటుంది, డిస్ప్లిన్ టాబ్లెట్స్ ఉంటాయండి. తర్వాత అన్ని రకాల ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ రాంటాక్, అట్రోపిన్, అడ్రినలిన్, బుస్కోపాన్, సిండ్రోమైన్ మానేట్ ఇవి అంటారు కదా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అన్ని మెడిసిన్, ఆల్మోస్ట్ ఆల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక పేషెంట్ ను సర్వైవ్ చేయడానికి అన్ని రకాల ఇంజెక్షన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి సార్ ఎమర్జెన్సీలో. సో ఇప్పుడు EMT అనే ఇంకొక టెక్నీషియన్ కూడా మీతో వస్తానని చెప్పేసి అంటున్నారు కదా. ఇప్పుడు ఒక పేషెంట్ ని యాక్సిడెంట్ అయిన స్పాట్ నుంచి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి యాక్సిడెంట్ అనే కానివ్వండి, ఏదైనా హార్ట్ అటాక్ అయినా కానివ్వండి, సో వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ అనేది అవసరం. సో దానికోసం వాళ్ళు సర్టిఫైడ్ అయి ఉంటారా, లేకపోతే పైన నుంచి సార్స్ ట్రైనింగ్ ఉంటుందండి? మాకు కూడా ఇచ్చినట్టు వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారు సార్. వాళ్ళు కూడా అంటే వాళ్ళని పైలట్ అంటారు, వాళ్ళు కూడా మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేయడానికి సీన్ లో కానీ పేషెంట్ కు సంబంధించిన కొన్ని సందర్భాలను డెలివరీ చేసినప్పుడు కూడా హెల్ప్ చేస్తారు. ఇలా ఎమర్జెన్సీ మెడిసిన్ తో పాటు మనకు అన్ని రకాలుగా మనం యూజ్ చేసిన వేస్టేజ్ చూడడానికి బయో వేస్టేజ్ లాగా ఉంటాయండి. దీనిలో నాన్ బయట్స్, బయోట్స్ ఉంటాయండి రెండు రకాలు. ఓకే అండి, మన కరీంనగర్ టౌన్ లో వచ్చేసి 3 వెహికల్స్ ఉన్నాయి. అందులో 1, 2, 3 వెహికల్స్ అని ఉంటాయి. ఈ ఫస్ట్ వెహికల్ అండి ఇది. ఈ ఫస్ట్ వెహికల్ లో వచ్చేసి మాకు స్టాఫ్ ఇద్దరు ఉన్నారండి, ఇక్కడ సీనియర్ స్టాఫ్ ఇద్దరు ఉన్నారు. సీనియర్ స్టాఫ్ మీరు మాట్లాడవచ్చు. మురళి అండ్ రవి అండి. రవి అండి, 18 సంవత్సరాలు పనిచేస్తున్నాను. మురళి అండి, EMTగా పనిచేస్తున్నాను, గత 16 సంవత్సరాలుగా మంచి రేట్ల విధులు నిర్వహిస్తున్నాను సార్. సో మీరు ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటారా? ఈ మధ్య కాలంలో గత కొద్దిగా చాలా క్రిటికల్ చేశామండి, క్రిటికల్ కేసులు హ్యాండిల్ చేశాము. ఈ మధ్య కాలంలో మంచి కేసు అంటే కరీంనగర్ MCH నుంచి వెళ్ళి ప్రెగ్నెన్సీ 7th మంత్ ANC కేసు, వరంగల్ MGM కు రెఫర్ చేశారండి. ఆ కేసు కరీంనగర్ లో చేసిన కేసు, మార్గ మధ్యంలో మనం తరలిస్తుండగా హుజూరాబాద్ కు వచ్చేసరికి నార్మల్ డెలివరీ అయింది సార్. అది ఆ కేసులో చాలా సంతృప్తిగా ఉంది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు సార్. అది ఆ కేసు చాలా సంతృప్తికరంగా అనిపించిందండి. అప్పట్లో ఇది నేషనల్ వైడ్ గా కూడా చాలా పాపులర్ అయింది న్యూస్, మంచి పేరు వచ్చింది సార్ ఆ కేసుకు. చాలా క్రిటికల్ కేసు సార్ అది, ఎందుకంటే కరీంనగర్ ఇంత పెద్ద హాస్పిటల్లో కాదు అని పంపించిన కేసు మనం చేశామండి. సూపర్ సూపర్ అండి. సో మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 18 సంవత్సరాలు చేస్తున్నాను. సో మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో వెహికల్స్ కి సైడ్ ఇవ్వకపోవడం గానీ, ఏదైనా మార్గం మధ్యలో వెహికల్ బ్రేక్ డౌన్ అవడం గానీ ఎప్పుడైనా జరిగిందా? నార్మల్ గా బ్రేక్ డౌన్ మాత్రం ఎప్పుడు కాలేదండి. నార్మల్ గా వెహికల్ కి సైడ్ ఇవ్వడం జరుగుతూ ఉంటది, కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు. మరొక విషయం ఏంటంటే నేను అడగడం మర్చిపోయాను సార్, చాలా వరకు యాక్సిడెంట్ కేసెస్ లో బాడీ పార్ట్స్ అనేది విడిపోతూ ఉంటాయి. సో వాటిని ఏ విధంగా మీరు చేస్తూ ఉంటారు? ఎటువంటి ఎంతటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నా ఎంతటి యాంప్టేషన్స్ అంటే భాగాలు విడిపోవడం అన్నట్టు. యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ లో అయితే కాళ్ళు చేతులు విడిపోవడం కానీ మొన్నెం వరకు వేరవడం జరుగుతుంది. పెద్ద పెద్ద లారీల కింద, హెవీ లారీస్ కింద పడ్డప్పుడు ఏమంటారు, క్రష్ ఇంజురీస్, మొత్తం క్రష్ అయిపోతుంటాయి టైర్ల కింద పడి. అట్లాంటి సిచ్యుయేషన్ లో కూడా కొన్ని పార్ట్స్ అనేది కంపల్సరీ కూడా ఆ పార్ట్స్ ని మనము అంబులెన్స్ లో
తరలించి మళ్ళీ హాస్పిటల్లో హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ సైన్ తీసుకోవడం, డాక్టర్ సైన్ తీసుకోవడం రావడం జరుగుతుందండి కంపల్సరీ. ఏ పార్ట్ కూడా మనం సీన్లో వదలడానికి లేదు, అట్లా మేము ట్రైన్డ్ అయ్యే ఉన్నాము అందరం. సో సార్, మనకి 108 నంబర్ కి కాల్ చేసిన వెంటనే అసలు దాని ప్రాసెస్ ఏ విధంగా మొదలవుతుంది? ఓకే అండి, ఇప్పుడు కాల్ చేసిన వెంటనే ఫస్ట్ మనకి జీపీఎస్ సర్వీస్ ఉంటుంది, ఒకటి మనకు ఎండ్యూటీ అని ఒకటి కొత్తగా ఎండ్యూటీ ట్యాబ్స్ ఇస్తారు. కాల్ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళు కాల్ చేసినప్పుడు డైరెక్ట్ కాల్ సెంటర్కి వెళ్ళిపోతుంది, యూనివర్సల్ నెంబర్ 108 కొట్టేస్తారు. 108 కొట్టగానే అక్కడ కాల్ సెంటర్కి వెళ్ళిపోతుంది, ఆ కాల్ సెంటర్లో ERO ఉంటారు, వెంటనే కనెక్ట్ 10 to 20 seconds మధ్యలోనే కలెక్ట్ చేసుకుంటారు. కలెక్ట్ చేసుకొని అక్కడ డిస్పాచ్ ఆఫీసర్ ఉంటారు, వితిన్ 1 minute ప్రాసెస్ లోపు కాల్ అనేది మళ్ళీ వీళ్ళకి వచ్చేస్తుంది. వీళ్ళకి వచ్చేసి వాళ్ళ అడ్రస్ను అన్ని కనుక్కుంటారు, అడ్రస్ కనుక్కొని వీళ్ళకి డైరెక్ట్ అసైన్ అయిపోతుంది. వీళ్ళకి ఇప్పుడు చూసారు కదా ఇంతకుముందు సైరన్ ఒకటి వచ్చింది, ఆ సైరన్ రాగానే వీళ్ళు ఇక్కడ ఏంటి అనేది వెయిట్ చేయరు, సైరన్ రాగానే ఇమీడియట్లీ బండి మూవ్ చేస్తుంటారు. 30 seconds మూవ్ అవుతుంది సార్ బండి, బండి వెంటనే మూవ్ అవుతుంది. 30 seconds కేస్ అసైన్ అయ్యాక 30 seconds లోనే వెహికల్ స్టార్ట్ అవుతుంది. సైరన్ వినగానే ఫస్ట్ మన పైలట్ అనేది బండి మూవ్ చేస్తుంటారు, ఆన్ ది వేలోనే అడ్రస్ ఎక్కడ అవి అన్ని కనుక్కుంటారు. ఈ లోపు మనకి దగ్గరలో అయితే వితిన్ 5 minutes లో 1 or 2 5 kilometers అయితే 5 minutes లో అయిపోతుంది. మన సిటీ ట్రాఫిక్ కండిషన్స్ బట్టి మాక్సిమం వాళ్ళు రీచ్ అయిపోతుంటారు, ఎంత తొందర యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రీచ్ అయిపోతుంటారు. సో ఇప్పుడు ఈ కేసెస్ అన్నిటి తీసుకొస్తారు కదా, అయిపోయిన తర్వాత బండి మెయింటెనెన్స్ అంటే క్లీనింగ్ పర్పస్ శానిటైజేషన్ చేయడం కానీ ఏ విధంగా ఉంటుంది? ఉంటుందండి, క్లీనింగ్ కి మనకి శానిటైజేషన్ సంబంధించి అన్ని లిక్విడ్స్ ఉంటాయి, వెంటనే మళ్ళీ క్లీనింగ్ చేయడం అనేది వితిన్ హాఫ్ అన్ అవర్ లోపు 15 minutes లోపే కంప్లీట్ చేసేస్తుంటారు. పేషెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన 10 minutes లోపు మళ్ళీ శానిటైజేషన్ చేసి మళ్ళీ వెహికల్ రెడీ పెట్టడం జరుగుతుంది. నీట్ అండ్ క్లీన్ గా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకు రెడీ ఉంటామండి. ఎప్పుడైనా ఒకవేళ ఆ కేసెస్ వచ్చినా కూడా ఇంకో వెహికల్ ఉంటుంది కదా, దానికి అసైన్ చేస్తారు, ఆ వెహికల్ వెళ్ళిపోతుంది, ఈ లోపు ఇది రెడీగా ఉంటుంది. సార్, ఇక్కడ మరొక చిన్నపిల్లల అంబులెన్స్ నియోనిటల్ కేర్ అని ఉంది కదా, ఒకసారి దాంట్లో ఏ విధంగా సర్వీసెస్ ఉంటాయి, దాంట్లో ఏ విధమైన ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఒకసారి చెప్తారా? చూద్దామండి, షూర్ తప్పకుండా. ఓకే అండి, ఇది మన శిశు అంటే చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుండి 1 year వరకు ఉన్న పిల్లలకి ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా తీసుకెళ్లడానికి మనం అన్ని అడ్వాన్స్ ఫెసిలిటీస్ ఉన్న కొత్తగా వచ్చిన వాహనం అండి ఇది. దీన్ని వచ్చేసినట్టయితే మనకు చూద్దాం లోపల అన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. చిన్నపాటి ఐసీయూ లాగా వెంటిలేషన్ తో సహా వార్మర్ తో సహా చిన్న సిలిండరు, మీడియం సిలిండరు, పెద్ద సిలిండర్స్, ఆల్ సిలిండర్స్, అన్ని సిలిండర్స్ ఉంటాయి. నియోనిటల్ వార్మర్ ఉంటుంది, వెంటిలేటర్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది, మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిన్న మన ఏంటి అవి ఏమంటారు మన పైప్స్, ఆల్ టైప్ ఆఫ్ పైప్స్ ఉంటాయి. సీనియర్ EMT అడ్వాన్స్డ్ టెక్నీషియన్ అయినా మీకు అన్ని వివరిస్తారండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రాజేందర్, నేను అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ EMT అండి ఇక్కడ కరీంనగర్ లో. ఎవ్రీ ఎక్విప్మెంట్ నేను మేనేజ్ చేయగలుగుతాను, ఎవ్రీ ఎమర్జెన్సీ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ నేను మేనేజ్ చేయగలుగుతాను. సో లోపల ఉన్న ఒకసారి ఎక్విప్మెంట్స్ గురించి ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సుభన్ టీవీకి వెల్కమ్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక హాస్పిటల్లో ఏ రకమైన ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఉండాలో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న అంబులెన్స్ అండి దీన్ని. మాది నియోనిటల్ అంబులెన్స్ అంటారు. నేను 18 years నుంచి చేస్తున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో ఇది లాంచ్ అయింది, ఈ నియోనిటల్ వెహికల్ అనేది లాంచ్ అయింది. న్యూ బోర్న్ బేబీ నుంచి అప్ టు 1 year వరకు మనం ఏ కేసు అయినా మనం ఇందులో ఎట్లాంటి ఎమర్జెన్సీ అయినా డీల్ చేయగలుగుతాం. ఇది మల్టీపారా మానిటర్ అంటండి. మల్టీపారా మానిటర్లో మనము బేబీకి సంబంధించిన వైటల్స్, వైటల్స్ అంటే బీపీ కానీ, రెస్పిరేషన్ రేట్ కానీ, షుగర్ కానీ, టెంపరేచర్ కానీ, వీటిని వైటల్స్ అంటారు. ఇది మల్టీపారా మానిటర్, దీంతో రికార్డ్ చేస్తాం. దీనికి ఈసీజీ లీడ్స్ ఉంటాయండి, ఎట్ ఏ టైం ఈసీజీ కూడా మనము డయాగ్నోజ్ చేయొచ్చు. సో ఇది వాల్యూమ్ పంప్ అండి. ఇది వాల్యూమ్ పంప్ మీన్స్ ఒక బేబీకి కరెక్ట్ క్వాంటిటీ ఎంత ML గ్లూకోజ్ వెళ్ళాలి అనేది దీంతో మనం పంపించగలుగుతాం IV ద్వారా. ఇది సిరంజ్ పంప్. సేమ్ ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ డ్రగ్ ఉందనుకోండి, కరెక్ట్గా 1 ML పర్ అవర్ వెళ్ళాలంటే ఈ సిరంజ్తో పంపించగలుగుతాం, సిరంజ్ పంప్ అంటాం దీన్ని. ఇది మనకు వెంటిలేటర్ మిషన్ అండి. ఒక బేబీ సెల్ఫ్గా తను బ్రీతింగ్ తీసుకోలేనప్పుడు మనం ET ట్యూబ్ వేసేసి వెంటిలేటర్ ద్వారా మనము రెస్పిరేషన్స్ కానీ ఇవ్వగలుగుతాం. ఇది మామూలుగా బేబీకి బెడ్ టైప్ స్ట్రెచర్ అండి ఇది. దీంట్లో మళ్ళీ ఆక్సిజన్ సెటప్ ఉంటుంది. మామూలుగా బేబీకి ఓరల్ ఆక్సిజన్, మామూలుగా పైప్తో ఆక్సిజన్ పెట్టడానికి ఈ సెటప్ ఉంటుంది అండి. ఇది సిరంజ్ పంప్ అండి, అది ఎక్స్ట్రా బి టైప్ సిలిండర్ అంటారు. ఇది ఒకటి వార్మర్ అండి, ఈ బేబీకి హీట్ జనరేట్ చేయడానికి వార్మర్ యూజ్ చేస్తాం.
ఇందులో ఎవ్రీ ఎమర్జెన్సీ డ్రగ్ ఉంటుందండి. ఇప్పుడు పెద్దవాళ్ళ అంబులెన్స్ ఎలాగ ఉందో దానికి సంబంధించి చిన్నపిల్లలు ఎవ్రీ ఎమర్జెన్సీ డ్రగ్ ఉంటారు, ఇలా ప్యాక్ చేసి పెట్టి. బేబీ అన్కాన్షియస్ అయ్యి కార్డియాక్ అరెస్ట్ గురైనప్పుడు షాక్ ఇచ్చే మిషన్ అంటాం కదా మనం, ఏఈడి మిషన్ అండి, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అంటారు. దీంతో మనము షాక్ ఇచ్చి సినిమాలో చూపిస్తారు కదా అట్లాంటి మిషన్ అనమాట ఏఈడి మిషన్. ఎవ్రీ ఫెసిలిటీ అవైలబుల్. సో ఈ సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి? ఇప్పుడు 1 ఇయర్ అవుతుందండి. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో ఒక అంబులెన్స్ పెట్టారు. ఇది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హయ్యర్ సెంటర్కి తీసుకెళ్తుంది, ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళదు, ప్రైవేట్ నుంచి తీసుకెళ్ళదు. ఓన్లీ ఇక్కడ ఎంసీహెచ్ నుంచి నీలోఫర్ కానీ, హైదరాబాద్ నీలోఫర్ కానీ, వరంగల్ ఎంజీఎం కానీ తీసుకెళ్తాం. ఓకే. సో ఇన్ని ఈ 1 ఇయర్లో బేబీస్కి అయితే ట్రీట్మెంట్ చేశారు కదా, దానిలో చాలా క్రిటికల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా దీంట్లో తీసుకెళ్తున్నాం అంటే ఎవ్రీ కేసు క్రిటికలే, ఎందుకంటే ఇక్కడ ఎంసీహెచ్లో అవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా ఫర్దర్ హయ్యర్ సెంటర్కి మూవ్ చేస్తారు. సో అట్లాంటిది కాకుండా ఇప్పుడు మన కరీంనగర్ డిస్టిక్లోనే మన గంగాధరలో ఒక మదర్ డెలివరీ, ఒక బాబు డెలివరీ అయ్యింది. సో ఆ బేబీకి పుట్టగానే అన్కాన్షియస్, నో రెస్పాన్స్ అనమాట, ఆక్సిజన్ లేదు, ఏం లేదు, రెస్పిరేషన్ లేదు, ఏమీ లేదు. ఇమీడియట్గా మాకు కాల్ చేశారు. కాల్ చేసిన వెంటనే మేము ఇక్కడ నుంచి గంగాధరకి వెళ్ళిపోయి బేబీకి మనము సిపిఆర్ అంటాం కదా, ఆ సిపిఆర్ చేస్తూ తీసుకొని వచ్చాను నేను. ఆన్ ది వే సిపిఆర్ చేస్తూ తీసుకొని రాగానే మనం జస్ట్ ఈ కొత్త పెళ్లి దాకా రాగానే బేబీ రెస్పాన్స్ వచ్చింది అనమాట. అన్కాన్షియస్ అంటే ఈవెన్ డెత్ అయ్యే కేసుని మనము సర్వే చేయగలిగినాం. అది చాలా హ్యాపీ, దానికి అప్రిషియేషన్ వచ్చింది, అది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అది చాలా హ్యాపీ, ఆ బేబీ సర్వైవ్ అయింది. థ్యాంక్ యూ. సో సార్ ఇప్పుడు గర్భిణీ స్త్రీలని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఇంకొక వెహికల్ కూడా ఉంటుంది కదా, అది ఎక్కడ? అవునండి, ఇప్పుడు ఈ 2 వెహికల్స్ కాకుండా మనకి 102 ప్రాజెక్ట్ అని సెపరేట్ ఉంటుందండి, కేవలం గర్భిణీ స్త్రీల కోసం మాత్రమే కేటాయించింది. గర్భిణీ అయిన దగ్గర నుంచి అంటే దాదాపు 3వ నెల నుంచి గర్భిణీ ప్రసవం అయిన తర్వాత మళ్ళీ పిల్లలకి 1 ఇయర్ వరకు వ్యాక్సిన్ వేయడానికి కూడా మాత శిశు ఇద్దరిని తరలించడానికి మనకు ప్రత్యేకమైన ఒక ప్రాజెక్ట్ ఉంది, అదే 102 ప్రాజెక్ట్ అంటామండి. ఆ వెహికల్ గురించి కూడా మనము తెలుసుకుందాము. సో మాత శిశువుకి సంబంధించిన అంబులెన్స్ సర్వీస్ కూడా ఇక్కడ ఉంది, సో దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే అండి, ఇప్పుడు చెప్పినట్లు కేవలం గర్భిణీ అంటే స్త్రీలు, గర్భిణీ స్త్రీలు గర్భిణీ అయిన దగ్గర నుండి నెక్స్ట్ డెలివరీ అయ్యేంత వరకు ప్రతి నెల చెకప్స్ కోసమే కానీ, వాళ్ళకి స్కానింగ్ కోసమే కానీ, ఎట్లాంటి హాస్పిటల్ అవసరమైన మందుల కోసమే కానివ్వండి, అవుట్ పేషెంట్ కానివ్వండి, డెలివరీ అయ్యేంత వరకు కూడా షిఫ్ట్ చేయడానికి మనకు గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేక వాహనం 102 వాహనం ఉంటారు. ఈ 102 వాహనాలను కూడా మనకు మన ప్రాజెక్ట్ కింద తీసుకుంటామండి. మళ్ళీ గర్భిణీ స్త్రీ ప్రసవం అయిన తర్వాత కూడా వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి కూడా మనం ఇదే సర్వీస్ యూజ్ చేస్తుంటాము. పుట్టిన పిల్లలకి టీకాలు వేయించడానికి కానీ, వాళ్ళకి చెకప్ చేయించడానికి కానీ 1 ఇయర్ వరకు కోసం కూడా ఈ మన 102 వాహనం అనేది వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్సెప్ట్ ఓన్లీ గర్భిణీ స్త్రీల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ అండి ఇది, చాలా మంచిగా యూటిలైజ్ అవుతుంది, అందరూ మంచిగా యూజ్ చేసుకుంటున్నారు, ప్రజలు కూడా అభినందిస్తున్నారండి, చాలా బాగుంది. సో అంబులెన్స్ ఈ సర్వీస్ లో సేమ్ ఆ వెహికల్ లో ఉన్నట్టుగానే, ఎమర్జెన్సీ వెహికల్ లో ఉన్నట్టుగానే ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటారండి? లేదండి, ఓన్లీ దీనికి సంబంధించిన పైలట్ కెప్టెన్ ఒకడే ఉంటాడు, ఆయనే లీడ్ చేస్తుంటాడు. ఎందుకంటే దీనిలో ఎమర్జెన్సీ ఏం అవసరం లేదు, ఓన్లీ వాళ్ళని తరలించడానికి సురక్షితంగా హాస్పిటల్ కు తీసుకెళ్లి మళ్ళీ సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. ఒకవేళ ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అయిందంటే మన వాళ్ళు ఏం చేస్తుంటారు, మన 1 జీరో 8 ఫోన్ చేసి మళ్ళీ షిఫ్ట్ చేయించే ప్రయత్నం, అట్లాంటి సంఘటన అయితే ఏమి ఉండవు. మాక్సిమం ఒకవేళ ఎమర్జెన్సీ అవసరం ఉందంటే 1 జీరో 8 చేస్తారు, ఎమర్జెన్సీ లేదు ఓన్లీ తరలించడమే అంటే వీళ్ళు షిఫ్ట్ చేస్తూ ఉంటారు, 102 ప్రాజెక్ట్ షిఫ్ట్ చేస్తుంటారండి. సో దీనికి స్పెషల్ గా 102 అనే నంబర్ కి కాల్ చేయాల్సి ఉంటుంది. అవునండి, ఇప్పుడు 102 కే కాల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎమర్జెన్సీ పర్పస్ లో 108 కాల్ చేస్తున్నామో దీనికి కూడా 102 అని ఒక యూనివర్సల్ నెంబర్ పెట్టడం జరిగింది. ఆ 102 కాల్ చేసి ఎక్కడి ఆ అడ్రస్ కానీ సంబంధించిన హాస్పిటల్ కానీ చెప్తే కనుక అక్కడికి సంబంధించిన వెహికల్స్, మనకి ప్రతి డిస్టిక్ కొన్ని వెహికల్స్ ఉంటాయి, కొన్ని మండలాలకు కేటాయించిన వెహికల్స్ ఉంటాయి, ఆ పిహెచ్సికి సంబంధించిన ఆ హాస్పిటల్ సంబంధించిన వెహికల్ అనేది పంపించడం అటాచ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ షెడ్యూల్ ప్లాన్ ప్రకారం అందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది.
సో చాలా వరకు చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఏంటంటే ఈ సర్వీస్ ని యూజ్ చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లే ఏదైనా అవకాశాలు ఉన్నాయా? లేదండి, ఈ సర్వీస్ ను ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లే ప్రసక్తే లేదు. ఓన్లీ గవర్నమెంట్ కు మాత్రమే తీసుకెళ్తాము. గవర్నమెంట్ వరకు మాత్రమే ఈ సర్వీస్ యూటిలైజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఎట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్ అనేది మేము తీసుకెళ్లలేదు, తీసుకెళ్లబోము. సరే, ఒకసారి లోపల ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. చూద్దామండి. క్యాబిన్ అండి, పైలట్ క్యాబిన్ అంటారు. ఆ పైలట్స్ తో పాటు మళ్ళీ ముందు కూడా ఇద్దరు గర్భిణీ స్త్రీలు, అంటే మామూలుగా 3 నెలలు మామూలు ఉన్న వాళ్ళు ఇందులో కూర్చోవచ్చు. నెక్స్ట్ మధ్యలో మిడిల్ లో ఇక్కడ కొంచెం 6 నెలల నుంచి 9 నెలల వాళ్ళు కూర్చోవడానికి, కంఫర్ట్ గా కూర్చోవడానికి ఈ మధ్యలో గానీ బ్యాగ్ గానీ యూజ్ చేస్తుంటామండి. పడుకోవడానికి ఇట్లా స్ట్రెచర్ టైప్ ఏమి ఉండదు? స్ట్రెచర్ కూడా ఉంటుందండి. దీంట్లో పడుకోవడానికి కూడా కొంచెం బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కనుక, బాగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తీసుకెళ్లడానికి దీంట్లో కూడా స్ట్రెచర్ ఉంటుంది. దీంట్లో కూడా ఒకనొక సందర్భంలో గర్భిణీ స్త్రీలకు ఏమన్నా శ్వాస సమస్యలు అట్లాంటివి, ఆస్తమా లాంటివి ఉంటే వాళ్ళకి కూడా ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడానికి దీంట్లో కూడా మనకి ఆక్సిజన్ ఉంటుందండి. దీంట్లో కూడా మనకి ఆక్సిజన్ ఫెసిలిటీస్ అనేది సిలిండర్, చిన్న సిలిండర్. ఇప్పుడు మన 108 లో లాగా పెద్ద పెద్ద సిలిండర్స్ కాకుండా చిన్న సిలిండర్, ఎట్లాంటి ప్రాబ్లం అయినా కూడా ఆక్సిజన్, మెయిన్ గా ఆక్సిజన్ సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం. ఆక్సిజన్ సపోర్ట్ అనేది 108 లో ఇవ్వడానికి ఉంటుంది. ప్లస్ వాళ్ళు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కొంచెం ఇబ్బందిగా పడ్డప్పుడు వాళ్ళని తీసుకెళ్లడానికి స్కూప్ సెక్షన్ అన్నాం కదా మనం 108 లో చెప్పుకున్నాం, అది కూడా ఉంటుంది. ఇంకా జనరల్ గా క్లీనింగ్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకా ఇంతకు మించి మెడిసిన్స్ అయితే దీంట్లో ఉండవండి. ఓకే అండి. ఓకే అండి, 102 వాహనం నడపడానికి మనకి ఇక్కడ సుశిక్షితులైన, అంటే ట్రైనింగ్ తీసుకున్నటువంటి వీళ్ళకి కూడా ట్రైనింగ్ ఉంటుందండి. హెచ్ఓలో 1.5 మంత్ ట్రైనింగ్ ఇస్తారు. చిన్న చిన్న సిపిఆర్ లాంటివి కానీ, ఆక్సిజన్ కనెక్ట్ చేయడం కానీ, ఇట్లాంటి బేసిక్స్ అనేవి వీళ్ళకి నేర్పుతారు. ఎందుకంటే దీంట్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అని ఉండరు. మినిమం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ అనేది వీళ్ళకి కూడా ఇస్తారు. వీళ్ళు కూడా మంచి ట్రైనింగ్, డ్రైవింగ్ లో మంచి ట్రైనింగ్ ఉంటుంది. ప్లస్ అన్ని పిహెచ్సిల మీద అవగాహన ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ ఆశా వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఏఎన్సీలు ఉన్నారు, వాళ్ళతో మెడికల్ ఆఫీసర్తో టచ్ లో ఉండడం కానీ, వాళ్ళతో మాట్లాడి ప్రతిరోజు ఏ రోజు ఏ విలేజ్కి వెళ్ళి ఎవరిని తీసుకొని రావాలి అనే దానిపైన సంపూర్ణమైన అవగాహన అనేది వాళ్ళకు మేము కలగజేస్తాము. డిఎంహెచ్ఓ గారి దగ్గర నుంచి కూడా మాకు ప్లాన్స్ వస్తుంటాయి. ఆ ప్లాన్స్ కూడా వీళ్ళకి ఇచ్చేసి సంపూర్ణంగా పర్ఫెక్ట్ గా రన్ చేయడానికి ట్రై చేస్తుంటాం. సో ఈ సర్వీస్ లో, ఇది 1 ఇయర్ అయింది కదా స్టార్ట్ అయ్యి, ఈ సర్వీస్ లో మీ అనుభవం ఎలా ఉంది? చాలా బాగుంది అనుభవం. ఎటువంటి కేసెస్, డెలివరీకి సంబంధించిన కానీ, ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యని వస్తుంది, తీసుకెళ్లడం పిఎస్సి హాస్పిటల్ కానీ ఎంసీహెచ్ కానీ తీసుకురావడం, చెకప్లకి మళ్ళీ తీసుకోపోయి ఇంటికాడ సురక్షితంగా డ్రాప్ చేయడం చేస్తూ ఉంటాము. మాకు ఆశా వర్కర్లు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. బ్రో, మీ పేరు? సాగర్ అండి. మీరు 1 ఇయర్ నుంచి? 2 ఇయర్స్ అవుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది అండి. ఎర్లీ మార్నింగ్ 8 కి వస్తాం. 8 కి వచ్చిన తర్వాత బండి మొత్తం క్లీన్ చేసుకొని, ఏ విలేజ్ ఉంటే ఆ విలేజ్కి మాకు ఎవ్రీడే షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్కి వెళ్ళి 8:30 తీసుకొని వెళ్ళి 10:30 వరకు తీసుకొని వస్తాం. చెకప్లు చేస్తాం, చేపిస్తాం. చెకప్ తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాం. సుమారుగా ఎంతమందిని 2 ఇయర్స్లో ఎంతమంది గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చి ఉంటారు? మ్యాక్సిమం, అంటే పర్టికులర్గా చెప్పలేము, మ్యాక్సిమం అప్రాక్సిమేట్లీ ఒక 1000 to 2000 దాకా అయితే 2-10 మెంబర్స్ దాకా తీసుకొచ్చాను. అండ్ ఇందులో మళ్ళీ డెలివరీ కేసెస్ ఉంటాయి. డెలివరీని కూడా ఒక రోజుకి ఒక 200 లెక్క వేసుకొని ఒక 600-700 మెంబర్స్ దాకా తీసుకున్నాను. సో చూసారు కదండి, అంబులెన్స్ సర్వీస్ లో ఎన్ని రకాలు కావాలో అన్ని రకాల సదుపాయాలు అయితే ఉన్నాయి. సో వీటి గురించి చాలా మందికి అయితే తెలియదు, మీకు తెలియజేసే ప్రయత్నమే సుమన్ టీవీ చేసింది. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ తోని ముందు ఎప్పుడు సుమన్ టీవీ ఉంటుంది. సో కెమెరా పర్సన్ ప్రశాంత్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.